ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును తండ్రి? ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. ఆయనను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని. యోహాను 12:27 లోక పాపమంతటిని మోసుకుంటూ తాను సిలువను అధిరోహించే గడియ సమీపిస్తుండగా ప్రభువైన యేసుక్రీస్తు భౌతికంగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నట్లుగా కనబడుతున్నాడు. ఈ సందర్భము మానవ ఊహకు గ్రాహ్యము కాదు, అందుకే ఆయన కూడా కలవరమునకు గురయ్యాడు. అయితే వెంటనే ఆయన తేరుకుంటూ ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని అని అన్నాడు. నేను ఎందుకు ఈ లోకమునకు వచ్చాను అను ప్రశ్న మనం తప్పక వేసుకోవాలి. మనలో కొందరికి ఎట్టి జీవిత విలువలు లేవు. ఈ భూమి మీద ఉన్న బంగారం అంతటి కంటే నీ ఆత్మ అధిక విలువ కలిగి ఉన్నదని నీవు అర్థం చేసుకోకపోతే నీ జీవితమునకు బొత్తిగా అర్థము లేదు. దాని సమస్తముతో నిండిన ఈ భూమి కంటే తన ఆత్మ యొక్క విలువ గొప్పదని విశ్వసించని మనిషి బోధించకూడదు, డబ్బు కొరకు ఒకడు బోధించకూడదు. అటివాడు గురికి సరిగా కాల్చలేని తుపాకీ వలెను, కటకములు లేని దూరదర్శిని వలెను ఉంటాడు. అట్టివాని బోధ ఒట్టి పనికిమాలిన బోధ. నేడు ఎందరో బోధకులు ఇలాగే ఉన్నారు. తాము ఎందుకోసం బోధిస్తున్నారో, ఈ లోకంలోనికి తాము ఎందుకోసము వచ్చారో వారు ఎరుగరు. వారు ఏ లక్ష్యమును ఛేదించలేరు మరియు ఏమీ సాధించలేరు. నేటి బోధకులు అనేకుల యొక్క దుఃఖకారక స్థితి ఇలాగే ఉన్నది. దేవుని ఆత్మ నీలో ఇంకను క్రియ చేస్తూ నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నట్లయితే బహు కలవరముతో నిండిన స్థితిలో నీ ఆత్మను నీవు కనుగొంటావు. మరియు నేనెందుకు ఈ లోకంలోనికి వచ్చాను అను ప్రశ్న నీలో మొదలుతుంది. మన కుటుంబలకు హాజరయ్యే ప్రజలు ఈ రీతిగా కలవరపడి వారు తమను తాము ఈ రీతిగా ప్రశ్నించుకోవాలని నేను ఆశిస్తుంటాను. మనము ఏలియా వలె ఉంటే లోకమును తలక్రిందులు చేయగలము. మరి ఏలియా వంటి వారెవరు? నీవు మరియు నీ పిల్లలే కదా. కాని పిల్లలు మనకు ఆర్థిక వనరులుగా కనబడుతుంటారు. మీలో మీ కొందరు మీ పిల్లల ద్వారా ఎక్కువ డబ్బును సమకూర్చుకోవాలనే తపనతో నిండి ఉన్నారు. నీ కుమారుడు లేక నీ కుమార్తె దేవుని రాజ్యమును కట్టువారుగా ఎదగాలని నీవు ఆశించవు. వారు ఆర్థిక భవిష్యత్తు దెబ్బతింటుందని నీవు ఆలోచిస్తావు. ఎంత విషాదము! ఎట్టి లోబులైన మనుషులు నేడు మనలో ఉన్నారు. నీవు ఈ లోకంలోనికి వచ్చిన హేతువేమిటి? దేవుని వాక్యమును ప్రకటించేందుకు ఇది గొప్ప తరుణము అని నేను అనుకుంటున్నాను. అంతా నలుపుగా ఉన్నప్పుడు మధ్యలో ఎక్కడైనా తెలుపు కనబడితే దానిని స్పష్టముగా చూస్తావు. నీ జన్మ హేతువు కూడా అంతే స్పష్టము. ఏదైనా రాయాలనుకుంటే ఎవరును నల్ల కాగితమును అడగరు, తెల్ల కాగితమును అడుగుతారు. ఈ లోకమంతా చీకటిలో నిండి ఉన్నప్పుడు లోకమునకు నిజమైన వెలుగైన యేసు ప్రభువుని కనబర్చడానికి ఇది ఎంత మంచి అవకాశము! నీతి సూర్యుని ప్రకటించే గడియ ఇదే. చీకటి వెలుగుల వ్యత్యాసమును కనబరుచు తరుణమిదే. ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని అని మన ప్రభువు సెలవిస్తున్నాడు. ఎంత అద్భుతము! మనము మన ఉనికిని మర్చిపోయినట్లుగా కనబడుతున్నాము. నా జీవితమునకు అర్థము మరియు గురి ఏమిటి? నేనెందుకు ఉనికిలో ఉన్నాను అను ప్రశ్నలు మనలో లేవు. మన ప్రభు అయిన యేసు దమస్కు మార్గములో సౌలును కొలుసుకొని నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నేను ఈ ప్రజల వల్లను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నాయందుని విశ్వాసము చేత పాప క్షమాపణను పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. గ్రుడ్డి వారి కన్నులు తెరుచుటకును, మనుషులను చీకటిలో నుండి వెలుగులోనికి మరియు సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు త్రిప్పడానికే మనలను దేవుడు పిలిచాడు. అయితే
ఇది అంత తేలిక కాదు యేసు రక్తము వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుంది సాతాను అధికారములో నుండి మనుషులను విడిపించడానికే నేను మిమ్మును నియమించానని దేవుడు చెప్తుంటే ప్రజలు నేడు మరి అధికముగా దయ్యముల చేత పట్టబడుతున్నారు నీ మీద సాతాను అధికారమునకు సూచన ఏమిటంటే నీలో ప్రార్థన మరియు దేవుని వాక్యము పట్ల ఎట్టి ప్రేమ లేదు అయ్యా నాకు ఆక్సిజన్ వద్దండి కార్బన్ డయాక్సైడ్ తో నిండిన పరిసరములు నాకు కావాలి అని ఎవరైనా చెబితే అతడికి జీవించడం ఇష్టము లేదని అర్థము అట్టివారు శీఘ్రముగా చచ్చిపోతారు మనకు ఆక్సిజన్ కావాలి కొందరు కనీసం ఒక గంట కూడా ప్రార్థించలేరు వారు ఆత్మలో చచ్చినవారు దేవునితో వారికి సహవాసం ఉండదు ప్రపంచవ్యాప్తముగా వేలకొలది ప్రజలు ప్రతి వారాంతమున ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు ఈ సహవాసము ఉనికిలో ఉన్నది ఈ రీతిగానే ప్రార్థించే మనుషులముగానే మనం ఉండాలి దేవుని సన్నిధి అను ఆక్సిజన్ లో మనం నివసించాలి అంధకారములో కూర్చుని ఉన్న వారందరికీ యేసును ప్రత్యక్షపరచు గడియ ఇదే నీవు సాతాను అంధక అధికారము నుండి పూర్తిగా విమోచింపబడి ఉన్నావని లోకమునకు కనబరచు గడియ ఇదే ఈ గడియ కొరకే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు దేవుడు నీకు సహాయము చేయును గాక